శుక్లాంబరధరం విష్ణు శ్రీశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వరమభిజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ధనవంతులు కావాలంటే మరి నేను చెప్పినటువంటి కొన్ని విషయాలను సరి చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ధనవంతులంతా కూడా నేను చెప్పినటువంటి రాశులలో, నక్షత్రాలలో, లగ్నాలలో, తేదీలలో పుట్టినటువంటి వారే మన యొక్క ప్రపంచాన్ని ఏలే ధనవంతుగా పేరు తెచ్చుకున్నారు. మరి ఈ యొక్క రాశులు, నక్షత్రాలు, లగ్నాలు, తేదీలలో పుట్టినటువంటి వారే. ముఖ్యంగా ఇది మాత్రం 100కి 100% 100% కరెక్టేనండి. నేను చెప్పేదంతా కూడా పర్ఫెక్ట్. మీరు నేను చెప్పిన క్వాలిటీస్లో ఏ ఒక్క క్వాలిటీ దేంట్లోనైనా కలిసినా కూడా మీరు తప్పకుండా బాగుపడతారు. ఆ పరమేశ్వరుని యొక్క మంచి అద్భుతాలు మీ అందు జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు పురాతనమైనటువంటి శాస్త్రాలు, అవి ఏంటండి, తాళపత్ర గ్రంథాలు, హస్తరేఖలు, మరి గవ్వలు, జ్యోతిష శాస్త్రము, న్యూమరాలజీ అనే అంశము, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా. ఎందుకంటే టైంను వృధా చేసుకోబాకండి. టైంను వృధా చేసుకుంటే మనకి ఏది సాధించలేమండి. ఎందుకంటే మీలో ఖచ్చితమైన టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని 1కి 10 సార్లు ఆలోచించండి, ఖచ్చితంగా మీకు ప్రయోజనం చేకూరుతుంది. టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి, ఏ విషయాన్ని కూడా అసలు తీసుకోకండి. నేను నిజంగా చెప్తున్నానండి, మీ యొక్క పని మీ ఆలోచన విధానాన్ని బట్టి ముందుకు నడుస్తుంది. కానీ ఎప్పుడు దాన్ని దాటివేయకండి. ఏదైనా పని చెప్తుంటే కూడా దాన్ని దాటివేయకండి. పూర్తి స్థాయిలో కూడా మీ పనులు మీరు చేసుకోవాల్సిందే తప్పకుండా. ముఖ్యంగా ధనవంతులు అవ్వడానికి కొన్ని రాశులు చెప్తున్నానండి. కన్యారాశిలో జన్మించినటువంటి వారు, వృచిక రాశిలో జన్మించినటువంటి వారు, మకర రాశిలో జన్మించినటువంటి వారు, ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు, మీరు ఎప్పటికైనా అదృష్టవంతులు అవుతారు, కోట్లు గడిస్తారు, చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అదేవిధంగా నక్షత్రాలు కనుక జాబితా కనుక మనం చూసినట్టయితే శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఈ యొక్క 4 నక్షత్రాలలో కనుక మీరు పుట్టినట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మరి లగ్నాల వైజ్ చూసుకున్నట్టయితే వృచిక లగ్నం, తులాలగ్నం, కుంభలగ్నం, మేషలగ్నం, ఈ యొక్క 4 లగ్నాలు కూడా మీకు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. మరి మీరు అదృష్టవంతులు అవ్వడానికి ఇవి చాలా మీకు దోహదపడతాయి. అదేవిధంగా తేదీలు 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు 21వ తారీఖు 3వ తారీఖు 12వ తారీఖు 21వ తారీఖు మరి 7వ తారీఖు 6 15 తర్వాత 24 మరి 25. మరి ఈ తేదీలు కూడా చాలా ఎక్సలెంట్ పవర్ఫుల్ నెంబర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ రవికి సంబంధించిన సంఖ్యలు, శుక్రునికి సంబంధించిన సంఖ్యలు, కేతుకు సంబంధించిన సంఖ్యలు, గురువుకు సంబంధించిన సంఖ్యలు, ఇలా మొత్తం అన్ని సంఖ్యలు కూడా మీ తేదీలు కనుక అయినట్టయితే ఖచ్చితమైన ప్రయోజనాలు మీకు 100% కలుగుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా జ్యోతిష శాస్త్రము, ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ అనుకున్న మహా గొప్ప శాస్త్రం. మీరు తప్పకుండా మీరు బాగుపడాలనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని ఒకసారి ప్రయత్నించండి కలవడానికి. మీరు ఎంతోమంది దగ్గర మీరు కలిసి ప్రయత్నాలు చేసి కూడా నష్టపోయో కష్టపోయో ఏదో విధంగా ఉన్నారు. కానీ మీ జీవితంలో కరెక్ట్ పర్సన్ కనుక ఎంటర్ అయినట్టయితే లైఫ్ స్టైల్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి మంచి అదృష్టవంతులుగా మారుతారని కూడా నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు.